హరి హివో ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణు పత్ని తన్నో మహాలక్ష్మి ప్రచోదయాతు హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీ మణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా అందరికి కూడా కార్తీక మాసానికి స్వాగతం పలుకుతూ కేదారేశ్వర వ్రత కేదారేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో గురు సంచార స్థితి కర్కాటక రాశిలో కుజ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి తులారాశిలో రవి బుధ సంచార స్థితి బుధాదిత్య రాజయోగము వృశ్చిక రాశిలో బుధశుక్ర సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వృషభ రాశి వారు ఎలాంటి వీధి విధానాలు పాటించడం వలన మహాలక్ష్మీదేవి అమ్మవారికి ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా క్లుప్తంగా తెలుసుకుందాం వృషభ రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు మురుశ్రా నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే వృషభ రాశి అలాగా చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ పు ఏ ఓ వా వి ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులే వృషభ రాశి యొక్క అధిపతి శుక్రభగవానుడు వీరికి రాశిలోనే దేవగురు బృహస్పతి సంచారం చేయడం శత్రుస్థానంలో సంచారం చేయడం అలాగనే తృతీయంలో భగవానుడు నీచబడడం సంతాన స్థానంలో కేతు సంచార స్థితి రుణరోగ శత్రుస్థానంలో రవి సంచార స్థితి సప్తమంలో బుధ శుక్ర సంచార స్థితి రాజ్యస్థానంలో శని భగవానుడుక్షేత్ర సంచార స్థితి లాభస్థానంలో రాహు సంచార స్థితితో ద్వాదశాసుల్లో గ్రహ గమనాలు ఇలాగా ఉండగా ఇలాంటి గ్రహ దోషాలన్నీ తొలగించుకొని ఐశ్వర్యానికి స్వాగతం పలకాలి అన్నట్లయితే వృషభ రాశి వారు మంచి పట్టు వస్త్రాలు చేసుకోవడం అంటే బంగారు రంగు కలిగినటువంటి పట్టు వస్త్రాలు ఆ రోజు ధరింప చేసుకోవడం ఇంటి గుమ్మం దగ్గర వీళ్ళ తెలుపు పుష్పాల చేత మల్లెల మల్లెలతో కానీ తెల్ల గులాబీల చేత కానీ అలంకరించుకోవడం ఒక తెల్లటి కూష్మాండాన్ని ఇంటికి దిష్టి తీసి పగలగొట్టడం అలాగనే గోమతీ చక్రాలకు లక్ష్మీ గవ్వలతో పంచామృతాలతో పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెరలతో మహాలక్ష్మీదేవి అమ్మవారికి అభిషేకం చేసుకోవడం వలన మనకు వృషభ రాశి వారికి విపరీతమైన రాజయోగం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి ఇలా కుదరలైనటువంటి వారు ఎవరన్నా ఉన్నట్లయితే మీ యొక్క జన్మ నక్షత్రం యొక్క ఛాయాచిత్రాన్ని జన్మ నక్షత్రం యొక్క ఒక యంత్రాన్ని లక్ష్మీ గవ్వలను గోమతి చక్రాలను మీకు వీడియో కాల్ ద్వారా పూజా కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంగా చేయించి ప్రసాద ప్రసాదంగా మీ యొక్క జన్మ నక్షత్రాల వృక్షాలను కూడా అందజేయడం జరుగుతుంది కనుక మనం అందరం కూడా మార్పుకు ప్రయత్నం చేద్దాం సంపూర్ణమైనటువంటి వృషభ రాశి వారికి అదృష్టం వారి సొంతం అవ్వాలని మనసారా కోరుకుందాం